రవితేజ తాజా సినిమా రాజా ది గ్రేట్ ప్రేక్షకులను ఆలరిస్తుంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు 10 కోట్లు వసూలు చేసినట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. అయితే ఓపెనింగ్ డే కలెక్షన్లు 15 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూలు మరింత పెరిగాయి. టోటల్ గా 2 రోజుల కలెక్షన్లు 25 కోట్లు వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రేక్షక ఆదరణ ఇలాగే కొనసాగితే రవితేజ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలోను మంచి కలెక్షన్లు రాబడుతుందని ప్రముఖ ట్రేడ్ అనాలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తెలిపాడు. 2 రోజుల్లో 2 కోట్లు వసూలు చేసినట్లుగా వెల్లడించారు. వారం మధ్యలో విడుదలైన ఓపెనింగ్స్ బాగున్నాయని, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో దిల్ రాజు సిరీస్ నిర్మించిన ఈ సినిమాలో మెహరీన్ పిర్జాదా హీరోయిన్ గా నటించింది.